हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मन को तूमकुंटा लोकेशन लो उन्ना HMDA लेआउट लो एवरैते इंडिपेंडेंट हाउस कोसम चूस्तुन्नारो मनम ई रोज ओक इंडिपेंडेंट हाउस अनेदी ब्रांड न्यू कंडीशन लो सेल को चिंदंडी। मीरु वीडियो लो चूस्तुंदी तूमकुंटा मेन रोड जंक्शन अंडी, बस स्टॉप। मोस्टली ई रोड अनेदी ई एरिया लेदा तूमकुंटा गुरिंचि ऐडिया उन्न वाळ्ळकि ईजीगा फाइंड आउट चेस्तारु। ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్, మన తూముకుంట మెయిన్ రోడ్ దగ్గర ఉన్న HDFC బ్యాంక్ ఆపోజిట్ లైన్లో ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో 165 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. చూడండి, ఇప్పుడు రూట్ మ్యాప్ మీకు క్లియర్ చూపిస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ మనకు ప్రాపర్టీ వరకు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది మన HMDA లేఅవుట్ అండి. ప్రీవియస్గా వేశారు, ప్రజెంట్ ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇది ఫేజ్ టూ. మన ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే ఉందో అది ఫేజ్ వన్లో ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ రోడ్. ఇక లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత మీకు అక్కడ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఏవైతే కనబడుతున్నాయో అందులో మనకు 165 స్క్వేర్ యార్డ్స్లో, సారీ 168 అండి, 168 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ప్రతిసారి ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేస్తే మేము రెగ్యులర్గా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ప్రాపర్టీ వైజ్ చూసుకుంటే మీకు 168 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి, ప్రాపర్టీ ఫేసింగ్. మీకు వీడియోలో కన్యూ అవుతుందండి. మీకు 360 డిగ్రీ వ్యూలో చూపించిన తర్వాత మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్టీ ఇన్సైడ్ వ్యూ కూడా క్లియర్గా చూపిస్తాను. మనకు రోడ్ కనెక్టివిటీ మాత్రం 30 ఫీట్ రోడ్ అండి. ఇది ఓల్డ్ HMDA లేఅవుట్లో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సెల్ చేస్తున్నారు. ప్రాపర్టీ ఓనర్సే దగ్గరుండి కట్టించుకున్నారండి. వాళ్ళ వేరే ప్లాన్స్ అనేవి చేంజ్ అవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళు ఈ హౌస్ని ప్రాపర్టీని సేల్కి పెట్టారు. కనెక్టివిటీ రోడ్ అండి, 30 ఫీట్ కనెక్టివిటీ రోడ్డు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పవర్ లైన్స్, మంజీరా వాటర్ కనెక్టివిటీ ఉంది. మనకు బ్యాంక్ లోన్ అనేది చాలా ఈజీగా వస్తుందండి HMDA లేఅవుట్ వల్ల. ఇది కింద కార్ పార్కింగ్ అండి. ఒక కార్ పార్కింగ్ సఫిషియెంట్గా స్పేస్ వదిలారు. మనకు స్టేర్ కేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. డోరు కింద పోర్షన్ అనేది గ్రౌండ్ లెవెల్ పోర్షన్. పక్కన సెట్ బ్యాక్ అనేది ఎంత ఉందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి. మీకు ఇమీడియట్గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఒక 20-30% డౌన్ పేమెంట్ తోటి, మిగతా 70-80% మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రాపర్టీ గురించి మీకు పూజా గది, ఫాల్ సీలింగ్ క్లియర్గా చూపిస్తున్నాను. టోటల్ బిల్డ్ ఏరియా అనేది 2700 స్క్వేర్ ఫీట్ అండి. 2700 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. మీరు చూస్తుంది పూజా గది. మనకు కిచెన్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇది యాక్చువల్గా రెంటెడ్ పోర్షన్ బేస్ మీద కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. కిచెన్ అనేది కవర్ చేశాను. మనకు డైనింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను. హాల్ బాగా స్పేషియస్గా ఉందండి. కిచెన్ ఏరియా కవర్ చేశాను. కింద 2BHK పోర్షన్ అండి. ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. మీ గ్రౌండ్ ఫ్లోర్లో 2BHK పోర్షన్ అండి. ఇది గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2BHKలో మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అయితేనేమో కామన్ వాష్రూమ్ ఉందండి.
నెక్స్ట్ ఇప్పుడు మీ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఏరియా అంతా కవర్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం. G+1 కన్స్ట్రక్షన్, 2700 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ అండి. మన కిచెన్లో నుంచి యాక్చువల్గా ఈ డోర్ బయటికి ఆప్షన్ ఉంది. ఇది మనకు ఒకటి స్టేర్స్ కేస్ కింద మనకు ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం. మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. చూడండి, ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను, స్టేర్ కేస్ మొత్తం కవర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ దగ్గరకు వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లో మన కార్ పార్కింగ్ అడ్వాంటేజ్ వల్ల గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఏదైతే స్పేస్ ఉందో, బిల్డ్ ఏరియా, అది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది ఓనర్స్ స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుందండి. మీరు చూస్తుంది హాలు ఎల్ షేప్లో వచ్చింది, డైనింగ్ ఏరియా అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి, అండ్ పూజా గది సపరేట్గా ప్రొవైడ్ చేశారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ అనేది కొంచెం చిన్నగా ఉంది, బట్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా పెద్దగా ఇచ్చారు కిచెన్ ఏరియా అనేది. పూజా గది కూడా సపరేట్గా ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అండి, ఇది కామన్ వాష్రూమ్. ఇది గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ లాక్ ఉందండి. కింద ఫస్ట్ ఫ్లోర్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో యాజ్ ఇస్గా కాపీ పేస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుంది. సమ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేది లోపల పెట్టి లాక్ చేశారు, అది అందువల్ల చూపించలేకపోతున్నాను. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఒకసారి నేను డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 168 స్క్వేర్ యార్డ్స్, HMDA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ వెంచర్లు, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి, 2700 స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియా, 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి, తూముకుంటలో ఇండిపెండెంట్ G+1 హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్టీ సేల్కు ఉంది. ఇంతసేపు మీకు ఆ ప్రాపర్టీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. దీని బ్యాక్ సైడ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రజెంట్ రన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.